తోటకూర కాడలాగా వాడిపోయాడు అన్న సామెత మీరు వినే ఉంటారు అనే నానుడి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే తోటకూర తింటే కాడలాగా తోటకూర కాడలాగా వాడిపోతామేమో అని అనుకుంటూ ఉంటారు కదా కానీ తప్పు నిజానికి అలా తోటకూర కాడలాగా వాడిపోయే వాళ్ళని ఇది ఎనర్జెటిక్గా నిలబెడుతుంది తోటకూర అనేది ఇదే కాదు నిజానికి దీనికి బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు వీటిని ఈ వీడియోలో వరుసగా తెలుసుకుందాం స్మితులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమా మిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మనం రోజువారీగా తినేటువంటి ఆహారంలో ఉండేటటువంటి తెలియని విశేషాలు ఇదే తోటకూర ఆకుకూరలలో రారాజు ఈ తోటకూర దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఔషధ విలువలని అలాగే దీంతో మీరు తయారు చేసుకునేటువంటి ఔషధాలని ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం చూడండి తోటకూరకి అందమైనటువంటి సంస్కృత పేరు ఉంది దాని పేరు ఏంటో తెలుసా వీర ఏకవీర లాగా వీర అంటే ఆకుకూరలలో రారాజు ఈ తోటకూర దీనికి ఒక అద్భుతమైన రుచి ఉంటుంది అలాగే ఇది చలువుకి చలువ చేస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది రుచికి రుచి చలువుకి చలువ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇన్ని మంచి గుణాలు సాధారణంగా ఈ ఆకుకూరలో ఉండవు అందుకే దీన్ని శాఖవీర అనేటువంటి పేరుతో పిలుస్తారు తోటకూరని మించినటువంటి ఆకుకూర ఇంకొకటి ఇంతగా ఇవ్వగలిగింది లేదు తోటకూరని పెరుగు తోటకూర అని కూడా అంటారు మళ్ళీ ఇక్కడే ఇంకో వేరే పదాలు మీరు వినే ఉంటారు కొయ్య తోటకూర క్రోటన్ తోటకూరలు ఇలాంటివి అవి వేరు అవి వేరు తోటకూర వేరు తోటకూరకి మరొక పరిగే పదం పెరుగు తోటకూర అని ఈ రెండు నిజానికి ఒకటే ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఈ పెరుగు తోటకూర గురించి కాబట్టి దీని గురించే మనం ఫోకస్ పెడదాం తోటకూరని ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ టెక్నిక్స్ ప్రకారంగా వాడితే ఇంకా ఉపయోగం అంటే ప్రెషర్ కుక్కరు ఇలాంటి వాటిలో మీరు వండుకుంటే తేలిగ్గా జరుగుతుంది చాలామంది ప్రెషర్ కుక్కర్ అండడంతోనే భయపడిపోతూ ఉంటారు కానీ నిజానికి ప్రెషర్ కుక్కరు వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఔషధాంశాలన్నీ కూడా తేలిగ్గా ఎసిమిలేట్ అయ్యేటటువంటి విధంగా తయారవుతాయి మామూలుగా మన వాళ్ళు ఆకుకూరలు వండేటప్పుడు పప్పు కానీ పులుసు కూరగానీ ఇలాంటి రూపాలలో ఎక్కువగా వండుకుంటూ ఉంటారు కానీ ఇలా ఉండారనుకోండి మనం తీసుకునేటువంటి ఆ ఆకు మోతాదు మనకి సరిపోదు నిజానికి అంటే థెరాప్టిక్ డోస్ అంటారే ఆ థెరాపిటిక్ డోస్లో మనం తీసుకోలేము ఏదో కాస్త తీసుకుంటే ఉపయోగం ఉండదు అందువల్ల ఈ తోటకూరని ఈ ఆకుకూరని తిన్న ప్రయోజనం మీకు నెరవేరాలి అంటే దాన్ని పూర్తి స్థాయిలో తినాలి కానీ మనం తినేటటువంటి మామూలు ఒక టేబుల్ స్పూన్ ఆకుకూర పెట్టుకొని తిన్నారనుకోండి కూరలాగా ఉపయోగం ఉండదు కాబట్టి తోటకూర ఉపయోగాలు అన్నీ మనకి దక్కాలంటే దాన్ని మరింత ఎక్కువ మొత్తంలో తినగలిగి ఉండాలి అలా తినగలిగితే ఎప్పుడు తినగలుగుతాం అంటే సరిగ్గా వండగలిగితే తినగలుగుతాం కాబట్టి పొడి కూరగా ఏదో ఇంత ఒక టేబుల్ స్పూన్ పెట్టుకొని తిన్నట్టుగా కాకుండా గరిటెడ్ పెట్టుకోగలగాలి అప్పుడు ఆ తోటకూరని మీరు అన్నంలో కలిపి తినడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది తోటకూరతో సహా ఆకుకూరలు అన్నిటినీ కూడా కనీసం వంద డిగ్రీల దగ్గర ఉడకబెట్టి తింటే అప్పుడు మంచిది అంటే అది ఒక కషాయ ప్రక్రియ దాంతోటి ఆకులో ఉండేటటువంటి ఆకు అనేది ఒక ఔషధం లాంటిది ఔషధి లాంటిది దాంట్లో ఉండేటటువంటి ఎక్స్ట్రాక్ట్ అంతా నీళ్ళలోకి దిగాలి కదా దిగాలంటే ఉడకబెట్టాలి ఉడకబెట్టాలంటే మామూలు డిగ్రీల్లో ఉడకబెడితే సరిపోదు వంద డిగ్రీలు అంటే కడపడ బుడగలు వచ్చేంత వరకు మరిగేట నీళ్ళలో ఉడకబెట్టాలి అంత అధిక ఉష్ణోగ్రత ఎప్పుడు సాధ్యం అంటే మామూలుగా వండేటప్పుడు సాధ్యం కాదు అందుకని ప్రెషర్ కుక్కర్లో వండితే చాలా తేలిగ్గా ఈ ఆకుకూర జీర్ణం అవుతుంది తోటకూర ఈజీగా ఎసిమ్యులేట్ అవుతుంది అయితే అసలైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది ఈ అరిసె మొలలు అంటారే మొలల రోగం దీన్ని కూకటి వేళతో సహా వేళ్లతో సహా ఈ తోటకూర అనేది తీసేస్తుంది అంటే తోటకూరతోటి పైల్స్ని అద్భుతంగా ఎదుర్కోవచ్చు ఇది ఒక అమేజింగ్ విషయం మొలలు వ్యాధితోటి చాలామంది బాధపడుతూ ఉంటారు మీరు ఒకవేళ ఈ పైల్స్తో బాధపడుతూ ఉంటే రెగ్యులర్గా దీన్ని కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి తోటకూరను వండుకొని తింటూ ఉండండి మొలల తీవ్రత ఆశ్చర్కరంగా తగ్గుతుంది ప్రధానంగా రక్తం పట్టం తగ్గుతుంది విరేచనం కూడా ఫ్రీగా అవుతుంది ప్రధానంగా వేడి తగ్గి చలువ చేస్తుంది తోటకూరని వేళతో సహా తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా దంచి పిండి ఆ రసం వస్తుంది కదా ఆ రసం తీసి ఆ రసాన్ని బాగా మరిగించి దానికి తగినంత ఉప్పు చారు పొడి అంటే రసం పొడి ఇలాంటివి కలిపి తిరగమూత పెట్టుకొని అన్నంలో పోసుకొని తినండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లేదా నేరుగా గ్లాసులో పోసుకొని ఒక రసం తాగినట్టు తాగండి దీంతో మొలలు అణిగిపోతాయి ఇది ఒక చక్కటి ఔషధం మొలలకి ఇలా రెగ్యులర్గా మీరు తాగుతూ ఉంటే కడుపులో పెరిగేటటువంటి పాములు కూడా పడిపోతాయి అంటే కడుపులో విష దోషాలని ఈ తోటకూర పోగొడుతుంది తోటకూరని ప్రెషర్ కుక్కర్లో కానీ నేరుగా కానీ ఉడకబెట్టి ఆ నీళ్ళని పిండి చారుగా కాచుకోవచ్చు ఆకుని ఆకుంటుంది కదా దీన్ని పప్పుగానో కూరగానో వండుకోవచ్చు కొంతమందికి ఆ పసర వాసన నచ్చదు అలాగే మీకు ఈ తోటకూర కదా అందుకనే పసరవాసన వస్తూ ఉంటుంది అలాగనుక అనిపిస్తుంటే దాన్ని పోగొట్టుకోవటానికి మీరు వెల్లుల్లి వాడచ్చు అలాగే అల్లం ఇలాంటి ఉపాయంగా మీకు మీరే కలుపుకోవచ్చు అయితే మెయిన్ యూజ్ దీనికి ఒకటి ఉంది ఈ తోటకూర రక్తస్రావాన్ని ఆపుతుంది చాలామంది మహిళల్లో నెలసరి వస్తుందంటే భయం అంటే విపరీతంగా మహిళ డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు దీంతో విపరీతమైనటువంటి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు దీంతో మామూలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఎనీమియా వచ్చి ఇక ఎనీమియా వల్ల వచ్చేటువంటి అన్ని సమస్యలు వస్తాయి ఇలాంటి వాళ్ళకి తోటకూరని కూరగా వండి పెడితే దీనివల్ల అనేక ఉపయోగాలు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా తోటకూర రసాన్ని తాగించవచ్చు అలాగే కూరగా కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కానీ ఈ మీరు దీన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో దీన్ని తీసుకుంటే ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అంటే ఋతుస్రావం అనేది మరి తీవ్రంగా అవ్వకుండా కంట్రోల్ అవుతుంది అలాగే త్వరగా కోలుకుంటారు రక్తహీనత చిక్కి నిరసించిపోవటం క్షయం టీబీ లాంటి జబ్బులన్నిటిలో కూడా ఈ తోటకూరని మీరు వాడుకోవచ్చు ఇందుకు మించినటువంటి అద్భుతమైనటువంటి పోషకాహారం మెయిన్గా తోటకూరలలో ఆకుకూరల్లో వేరేది ఉండదు కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఆకుకూర ఈ తోటకూర అనేది ప్రధానంగా క్షయవ్యాధిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరినప్పుడు గొంతులోంచి రక్తం పడుతూ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు తోటకూర రసం అనేది చాలా బాగా పనిచేస్తుంది జ్వరం రాకుండా ఇది ఆపుతుంది తోటకూర రసాన్ని యాభై గ్రాములకి మించకుండా తీసుకోవాలి అంటే మరీ ఎక్కువది కూడా తీసుకోకూడదు అతి సర్వత్రా వర్జయ్యత్ కాబట్టి మరీ ఎక్కువ తాకండి అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలి మామూలుగా ఇది తోటల్లో మనకి విరివిగా లభించేటటువంటి కూరగదా అంటే బయట ఆ నిర్జన ప్రదేశాల్లో మనం పనిచేసేటప్పుడు కానీ పిల్లలు ఆడేటప్పుడు కానీ ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది అంటే గాయాల మీద ఈ తోటకూర్ని దంచి కట్టచ్చు దీంతో ఆ గాయాలు ఆ మానటానికి సహాయపడుతుంది గాయాలు దెబ్బలు అయినప్పుడు రక్తం ఆగటానికి మామూలుగా చిట్కాలు ప చాలామంది ఉపయోగిస్తుంటారు పౌడర్ చల్లుతారు కొంతమంది మట్టి పోస్తారు కొంతమంది అయితే బయట పొలాలలో కదా ఆయిల్ కూడా పోస్తారు గ్రీజు పోస్తారు అయితే ఇది చాలా డేంజర్ వీటి వల్ల ఏమవుతుంది అంటే గుర్రపాతం వచ్చే రిస్క్ ఉంటుంది మామూలుగా రక్తస్రావం ఆపడం ముఖ్యం అంటే గాయాన్ని నొక్కిపట్టి కొద్దిసేపు అలా ఉంచితే రక్తస్రావం ఆగుతుంది ఆ తర్వాత గాయాన్ని నొక్కిపట్టి ఆగిన తర్వాత అప్పుడు ఈ తోటకూరని నూరి ఆ గాయం మీద పెట్టి కట్టు కట్టాలి అప్పుడు ఆసుపత్రికి వెళ్ళే లోపు ఇది స్టిప్టిక్లా పనిచేస్తుంది రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడుతుంది పుండు త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది అయితే ఇంకొక మెయిన్ న్యూస్ దీనికి ఉంది తోటకూరకి తోటకూరను మీరు వాడితే మలబద్ధకం అనేది తగ్గుతుంది మలబద్ధకానికి ఇదొక మంచి ఆహార పరిష్కారం ఏ వ్యాధులు లేనప్పుడు ఆరోగ్య సంరక్షణ కోసం తోటకూరని తరచూ తింటూ ఉండాలి అయితే చెప్పుకున్నట్టుగా అదే పనిగా మరీ ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే మళ్ళీ కడుపు బిగదీసినట్టు ఉంటుంది అది లివర్ మీద అనవసరంగా లోడ్ కలగజేస్తుంది కాబట్టి మోషన్ ఫ్రీ అవ్వాలంటే రోజు గడియారం కొట్టినట్టుగా ఉదయం మీకు ఎవాక్యుయేషన్ అనేది సరిగ్గా జరగాలి అలా జరగాలంటే తెల్లారిటప్పటికీ మోషన్ ఫ్రీ అయి అవ్వాలంటే రాత్రి కాస్త ఫైబర్ ఉండేటటువంటిది తేలిగ్గా అరిగేటటువంటి ఆహారం తీసుకోవాలి దానికి మీకు ఈ తోటకూర ఉపయోగపడుతుంది అంటే మిమ్మల్ని వ్యాధి రహితంగా చేయటానికి మలబద్ధకం ఉండకూడదు మలబద్ధకం లేకుండా ఉంచడానికి తోటకూర మీకు ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది ఇలా యుక్తిగా మీరు మీరు కేవలం ఒక ఆకుకూరలాగా కాకుండా దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడుకుంటే అనేక సమస్యలకు ఇది మంచి పరిష్కారం కింద ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవుట్ అనే విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం